ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ అనుదిన మన్నా అనే కార్యక్రమంలో పాలు పొందుతున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయ కాలం కొద్దిగా దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువర్తమానం 14వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్త గమనించండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలమే పరిశుద్ధాత్ముడు మన పరిస్థితులు గుర్తెరిగి, మన కుటుంబ పరిస్థితులు గుర్తెరిగి, మనకున్న ఆర్థిక పరిస్థితులను గుర్తెరిగి, మనకున్న సమస్యలను గుర్తెరిగి మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏమన్నట్టాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, కలవరముతో ఉంటున్న మన కుటుంబాలు లేదా మన జీవితాలు, మన పిల్లల విషయమే కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, కుటుంబ వ్యవస్థనే కానీ, ఎందు నిమిత్తమై ఏ విషయములైతే మీరు కలవరపడుతున్నారో, ఈ రోజు నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నారు. మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచినట్లు నా మీద కూడా విశ్వాసం ఉంచండి, నిశ్చయముగా నీ కలవరమును నేను కొట్టివేస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే, మన కలవరాలు కొట్టివేసే దేవుడై ఉన్నాడు. కలవర పడుతున్న మన జీవితంలో కలవరాన్ని తొలగించి, కన్నీటిని కొట్టివేసి నిశ్చయముగా ఆయన ఎవరు అనంటే, మన నోటి నిండా నవ్వును కలగ చేసే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ కలవరాల్లోనూ ఉన్నాం, అది కుటుంబమా, లేకపోతే పిల్లల విషయమా, లేదా నీ ఉద్యోగ విషయమా, లేదా నీ వ్యాపార విషయమా, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో కలవరపడుతున్నావా, కన్నీరు విడుస్తున్నావా, ఈరోజు ఎలా గడుస్తుంది అని ఆలోచన చేస్తున్నావా. ఈరోజు ఆ ఆలోచనలు యావత్తును నీ హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడు అంటాడు, ఆ ఆలోచనలు యావత్తును, నీ సమస్యలు యావత్తును నా మీద మోపు, నీ భారము నా మీద మోపు, నీ చింత నా మీద మోపు, నీకున్న కన్నీరు నా మీద మోపు, నేనెవరినో తెలుసా, నీ కలవరాన్ని కొట్టివేసే దేవుడను. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, 12వ అధ్యాయం, అదే యోహాను సువర్తమానం 12వ అధ్యాయంలోని 44వ వాక్యం కూడా నేను చదువుతాను, ఒకసారి గమనించండి. నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపినవాణి యందే విశ్వాసం ఉంచుచున్నాడు, నన్ను చూచువాడు నన్ను పంపినవాణినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాసిన 14వ అధ్యాయంలోను అలాగనే 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. ఇప్పుడు ఆయన యందు మన విశ్వాసం ఉంచితే అంట, ఇక్కడ రాసిన మాట మనం గమనిస్తే, మీరు చీకటిలో నిలబడకుండా మిమ్మల్ని వెలుగులోకి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎందుకు అనంటే, నేను వెలుగు సంబంధిని. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఆ చీకటిలో, ఆ అగాధములో, ఆ లోయల్లో, ఆ భయంకరమైన అంధకారములో, ఆ భయంకరమైన కరువు సమస్యలు కష్టాలతో కృంగిపోతున్నారు, ఈరోజు వెలుగునిచ్చే తేజస్సుడు నీతి సూర్యుడైన యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతో ముచ్చటిస్తున్నాడు, స్పష్టంగా నీతోనే చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితులున్నా, ఎవరివైనా సరే, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్న మాటను ఒక్కసారి నీ హృదయం మీద చేతులుంచి, ప్రభా, నేను ఈ సమస్యలతో కలవరపడుతున్నాను, నా కుటుంబ సమస్యలతో కలవరపడుతున్నాను, నా పిల్లల గురించి కలవరపడుతున్నాను, నా ఆర్థిక పరిస్థితుల గురించి కలవరపడుతున్నానని నీ హృదయం మీద చేతులుంచి, కలవరాన్ని కొట్టివేయి ప్రభా, నీ అందే నేను విశ్వాసం ఉంచి ఉన్నాను అని అడగగలిగితే, ఆ విశ్వాసమే ఈరోజు నీ కలవరాన్ని కొట్టివేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నిశ్చయముగా నీ కలవరాన్ని కొట్టివేసే దేవుడు అంటాడు, నేనున్నాను, నా యందు విశ్వాసం ఉంచు. ఈ మాటలు విన్న దేవుని బిడ్డలారా, ఏకీభవించండి, కళ్ళు మూయండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీకు స్తోత్రం. ఈ ఉదయ కాలమే మీరు మాతో మాట్లాడున్నారు. రకరకాల కలవరాలు ప్రభా, సమస్యలు, రోగాలు, వ్యాధులు, అప్పులు, ఇబ్బందులు, అయా నష్టాలు, ఇలాంటి పరిస్థితుల్లో కలవర పడిపోతున్న నిబ్బిడ్డలతో మీరు సూటిగా ముచ్చటించి మాట్లాడినారు, ప్రేమించి మాట్లాడున్నారు, మాతోనే మీరు మాట్లాడున్నారు. మా కలవరాన్ని కొట్టివేయండి, మీ అందు మేము విశ్వాసం ఉంచితే మా కలవరాన్ని కొట్టివేస్తారని. మీరుండగా మాకు ఏ దిగులు లేదు ప్రభా, మీరే మా కలవరాన్ని కొట్టివేసి మీద విశ్వాసం ఉంచి నిశ్చయముగా మీ సన్నిధిలో
సన్నిధిలో నిలిచే భాగ్యం మా ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని. ఎంతమంది అయితే ఈ ఉదయకాలం మీ మాటలు విని నీ యందు విశ్వాసం ఉంచున్నారు, యేసు నామములో వారి కలవరం కొట్టివేయబడనుగాక. కృప చూపి సహాయము చేయమని నజరేయుడని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలసిపోయిన వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్నో ఆవరించిన అలసిపోయిన వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్నో ఆవరించిన అందరూ నన్ను విడచిన నీవు నన్ను విలువలేదు అందరూ నన్ను విడచిన తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా. ఆనంద తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నీవే నాలాపన యేసయ్యా నీకే నారాధన నీవే నాలాపన యేసయ్యా నీకే నారాధన నీవు నా వెంటలేనిచో యేసయ్యా నా జీవితానికి అర్థమే లేదయ్యా. నీవు నా వెంట లేనిచో యేసయ్యా నా జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణియందునా పరమందునా ధరణియందునా పరమందునా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు